స్పీకర్గా బిర్లా ఏకగ్రీవం. 17వ లోక్సభ స్పీకర్గా బీజేపీకి చెందిన ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజస్థాన్లోని కోటా నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికైన బిర్లా అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, డిఎంకే ఎంపీ టిఆర్ బాలు, తృణమూల్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ తదితరులు మద్దతు తెలిపారు. లోక్సభ ఎన్నికల బరిలో బిర్లా ఒక్కరే ఉండడంతో ఆయన్ను స్పీకర్గా ఎంపిక చేస్తూ ప్రధాని మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. దానిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం బిర్లా లోక్సభ స్పీకర్గా ఎన్నికైనట్టు ప్రోటెం స్పీకర్ వీరేంద్ర ప్రకటించారు. నీతి ఆయోగ్కు మరో 2 ఏళ్ళు అమితాబే. నీతి ఆయోగ్ సీఈఓగా అమితాబ్ కాంత్ మరో 2 ఏళ్ళు కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూన్ 30 వరకు అమితాబ్ కాంత్ పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. 2016 ఫిబ్రవరి 15 నీతి ఆయోగ్ సీఈఓగా నియమితులయ్యారు. అయితే ఈ సీఈఓ పదవీ కాలం 2 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. 2018లోనే అమితాబ్ పదవీ కాలం ముగియగా 2019 జూన్ 30 వరకు పొడిగిస్తూ అప్పటి కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరోసారి 2 ఏళ్ళ పాటు పొడిగించారు. ఐబీ చీఫ్గా అరవింద్, రా చీఫ్గా గోయల్. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడిక్కడ సమావేశమైన కేబినెట్ నియామకాల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో నిఘా సమాచారాన్ని సేకరించే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ నూతన అధిపతిగా ఐపీఎస్ అధికారి అరవింద్ కుమార్ను నియమించింది. అలాగే విదేశాల నుంచి నిఘా సమాచారాన్ని సేకరించే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ రా చీఫ్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సామనత్ కుమార్ గోయల్ను నియమించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అరవింద్ కుమార్ గోయల్ రాబోయే 2 ఏళ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఐబీ ప్రస్తుత చీఫ్ రాజీవ్ జైన్ పదవీకాలం జూన్ 30తో, రా చీఫ్ అనిల్ కే దస్మనా పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. వీరిద్దరి పదవీకాలం 2018 డిసెంబర్లోనే ముగిసినప్పటికీ సర్వీస్ను 6 నెలలు పొడిగించారు. రెండో వివాహానికి కళ్యాణలక్ష్మి సాయం. నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళ ఇబ్బందికర పరిస్థితుల్లో రెండో వివాహానికి సిద్ధమైతే కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద గతంలో లబ్ధి పొందిన వారికే రెండో వివాహానికి ఆర్థిక సహాయం వర్తిస్తుందని పేర్కొంటూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహానికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద 1,116 ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. సిద్దిపేట జిల్లా పోతపల్లికి చెందిన పి చిరంజీవి ప్రభుత్వానికి చేసిన వినతి మేరకు మహిళ రెండో వివాహానికి ఆర్థిక సహాయం అందించే విషయంపై విధి విధానాలను రూపొందించినట్టు చెప్పారు. భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందే. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం 8 ఏళ్లుగా పోరాడుతున్న భారత్కు ఆ హోదా కల్పించాల్సిందేనని ఫ్రాన్స్ అభిప్రాయపడింది. భారత్తో పాటు జర్మనీ, బ్రెజిల్, జపాన్కు భద్రతా మండలిలో చోటు కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ప్రపంచీకరణ, సమకాలీన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయా దేశాలకు శాశ్వత హోదా ఇవ్వాలని ఫ్రాన్స్ కోరింది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో యుఎన్ఓ ఫ్రాన్స్ ప్రతినిధి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ అంశం ఆ దేశ వ్యూహాత్మక విధానాల్లో అత్యంత ప్రాధాన్య అంశంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. నలభై 40 ఏళ్ల తర్వాత శ్రీలంకలో ఉరిశిక్ష. ఉరిశిక్షల అమలుపై 40 ఏళ్ల క్రితం విధించిన నిషేధాన్ని శ్రీలంక ప్రభుత్వం బుధవారం ఎత్తివేసింది. మాదక ద్రవ్యాల, డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో 4 దోషులకు ఉరిశిక్ష అమలుకు ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదేశాలు జారీ చేశారు. 43 ఏళ్ల క్రితం 1976 జూన్లో చివరిసారిగా శ్రీలంకలో పేరొందిన నేరగాడు సిరిపాల అలియాస్ మురిసిరాకు ఉరిశిక్ష అమలు చేశారు. దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న నార్కోటిక్స్ అనుబంధ నేరాలపై కఠిన వైఖరి ప్రదర్శించేందుకే ఉరిశిక్షను తిరిగి అమలు చేయాలని నిర్ణయించినట్లు సిరిసేన తెలిపారు. ఈ నెల 23 నుంచి జూలై 1 వరకు డ్రగ్స్ నిరోధక వారంగా పాటిస్తున్న నేపథ్యంలో 4 దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని సిరిసేన నిర్ణయించారు.
భారత తాత్కాలిక అభ్యర్థిత్వానికి మద్దతు. ఐక్యరాజ్య సమితి ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలను ఎంపిక చేసేందుకు నిర్వహించే ఎన్నికల్లో ఇండియా అభ్యర్థిత్వానికి 55 దేశాలతో కూడిన ఆసియా పసిఫిక్ బృందం ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. చైనా, పాకిస్తాన్లు కూడా ఈ ఆసియా పసిఫిక్ దేశాల బృందంలో ఉండటం గమనార్హం. భద్రతా మండలిలో 5 దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉండగా మరో 10 దేశాలకు తాత్కాలిక సభ్యత్వం కల్పిస్తారు. ఎన్నికలను నిర్వహించడం ద్వారా ఆ 10 తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకుంటారు. ప్రతి ఏడాది ఎన్నిక నిర్వహించి 5 దేశాలను ఎంపిక చేస్తారు. ఒకసారి ఎన్నికైతే ఆ దేశాలకు 2 ఏళ్ల పాటు భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం లభిస్తుంది. 2021-22 సంవత్సరాలకు గాను తాత్కాలిక సభ్యత్వం పొందే దేశాలను ఎంపిక చేసేందుకు వచ్చే ఏడాది జూన్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లోనే ఇండియా పోటీ చేయనుండగా భారత అభ్యర్థిత్వాన్ని ఆసియా పసిఫిక్ బృందంలోని మొత్తం దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ విషయాన్ని ఐరాసాలో భారత శాశ్వత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ మంగళవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. మళ్ళీ ఇరాన్పై అమెరికా ఆంక్షలు. ఇరాన్పై తాజాగా మరోసారి తీవ్రమైన ఆంక్షలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. అమెరికా పరిధిలోని ఆర్థిక సాధనాలను ఇరాన్ అధినేతతో పాటు ఆ దేశ అధికారులు ఎవరూ ఉపయోగించుకునే వీలు లేకుండా ఈ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. గత 40 ఏళ్లుగా అమెరికా తమ దేశంపై ఆంక్షలు విధిస్తూనే ఉన్నదని, ఇప్పుడు విధించడానికి కొత్తగా ఏమీ లేదని, వాళ్ళు విధించే ఆంక్షలు తమ దేశంపై ఎలాంటి ప్రభావం చూపవని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి అబ్బాస్ మౌసావి పేర్కొన్నారు. అయితే ఇరాన్ ప్రజల నుంచి మాత్రం అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. అమెరికాతో అనుపందం జరిగినప్పుడు ఇరాన్ కరెన్సీ విలువ $1.32,000 ఇరాన్ కరెన్సీగా ఉండేది. ఇప్పుడు 130,000 రియాల్స్కు పడిపోయిందని ఓ మహిళా అకౌంటెంట్ వాపోయారు. మరోవైపు అమెరికా నూతన ఆంక్షలు అక్రమమని రష్యా పేర్కొంది. భారత్లో పాంపియో మోదీ దోవల్తో భేటీ. రక్షణ, ఇంధనం, వాణిజ్యం, ఉగ్రవాదంపై పోరు సహా వేర్వేరు రంగాల్లో భారత్తో బలమైన ద్వైపాక్షిక సంబంధాలను కోరుకుంటున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత సమర్థతను ఆయన కొనియాడారు. ఇరాన్ మధ్యప్రాచ్యంలో ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని, దీనిపై అమెరికా ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి భారత్కు చేరుకున్న పాంపియో ప్రధాని మోదీతో బుధవారం భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్తో సమావేశమయ్యారు. జూన్ 28-29 తేదీల్లో జపాన్లోని ఒసాకాలో G20 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీ భేటీ కానున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. పాంపియోతో భేటీ సందర్భంగా జైశంకర్ స్పందిస్తూ ఇతర దేశాలతో వ్యవహరించే విషయంలో తమకు భారత ప్రయోజనాలు ముఖ్యమని స్పష్టం చేశారు. రష్యా నుంచి S-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు విషయంలో అమెరికా ఆందోళనను కొట్టిపడేశారు. రష్యా నుంచి ఆయుధాలు, సాఫ్ట్వేర్ కొనుగోలు చేసే దేశాలపై అమెరికా కాంగ్రెస్ కాట్సా చట్టం, కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ సాంక్షన్స్ యాక్ట్ తెచ్చింది. దీని కారణంగా భారత్పై కూడా ప్రభావం పడుతుంది. భారత్కు రష్యా సహా పలు దేశాలతో చారిత్రక సంబంధాలు ఉన్నాయి. అమెరికా వీటిని గౌరవించాలని సూచించారు. ఇరాన్పై అమెరికా ఆంక్షలపై మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్థిరంగా ఉండాలన్నది తమ అభిప్రాయమని స్పష్టం చేశారు. వెంటనే పాంపియో స్పందిస్తూ, మా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ వెనిజులా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ వెనుకు తగ్గింది. ఇది మామూలు విషయం కాదు. ఈ నేపథ్యంలో ఇండియాకు ఇంధన కొరత రాకుండా ఏం చేయాలో అన్నీ చేస్తున్నాం. ఇరాన్ మధ్యప్రాచ్యంలో ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. హోర్ముజ్ జలసంధిలో చమురు నౌకలపై ఇరానే దాడి చేసింది. ఈ విషయంలో అమెరికా తీవ్రంగా ఆందోళన చెందుతోంది. నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో ఉగ్రవాద వ్యతిరేక పోరులో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్ అమెరికాలు నిర్ణయించాయని పేర్కొన్నారు.